పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నర్సిపూడి ఎస్సీ కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మునిగిన ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 100 కుటుంబాల బాధితులకు తమ వంతు సాయం నిత్యావసర సరుకులు అందజేశారు. జన సైనికుల ఈ కార్యక్రమంలో జవ్వాది బాలాజీ మాట్లాడుతూ వచ్చిన రోడ్లు వెళ్తున్నాం కదా మామ ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలంలో నడిపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పంట కాలువకి ఆనుకుని ఉన్న ఎస్సీ కాలనీ జల దిగ్బంధంతో మునగడం చాలా బాధాకరం. భారీ వర్షాల కారణంగా ప్రజలు అస్తవ్యస్తంగా ఉండడం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరపున ఈరోజు ఎస్సీ కాలనీలో పర్యటించడం జరిగింది. అలాగే వారి బాధలు మాతో పంచుకోవడం జరిగింది. ఇందుకు నడిపూడి పెనుగొండ మండల కార్యకర్తల సహకారంతో పప్పుపుల అంజిబాబు, వెలగల దాసు దానయ్య గారు, వెంగళదాసు దానయ్య గారు, అలాగే కార్యకర్తల సహకారంతో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను అనుసరిస్తూ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ భారీ వర్షంలో కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ముందు వరుసలో ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా పేరు పి అంజిబాబు అండి. నేను పెనుగొండ గ్రామం ఆచంట నియోజకవర్గం నడిపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఎస్సీ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా ఇలా గట్లు తెగిపోయి ఇలాగ నీట మునగడం జరుగుతుంది. పాపం వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఏదో సాయం చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరికీ మా వంతు సాయంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా వంతు సాయంగా ఇలా సాయం చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ వాళ్ళకి అండదండగా ఉంటుందని చెప్పేసి పొలాల పక్కన ఉన్న కాలనీ ఎస్సీ కాలనీ కొద్దిపాటి వర్షం వచ్చినా సరే నీట మునిగిపోతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ మురుకు వాడని ఏ అధికార పార్టీలు వచ్చినా కూడా ఆ మురుకు వాడ అన్నది తీసుకురాకుండా దాన్ని క్లీన్ చేయకుండా ఎవరికాళ్ళు అలా వదిలేస్తున్నారు. ఇదేమో చిన్న వర్షం వచ్చేటప్పుడు కూడా ఇది మునిగిపోతాం జరుగుతుంది. ఇక్కడ ఎవరో కూడా అధికారులు ఎవరో వచ్చి స్పందించకపోతే మా జనసేన పార్టీ తరఫున మేము వచ్చి మేము ఉన్నామని భరోసా ఇవ్వటానికి మా వంతు సాయంగా కొంత కిరాణా సరుకులు అంటూ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మేము ముందుకు వచ్చి మా జనసేన పార్టీ తరఫున ఇది చూసి మన అధికారులు వెంటనే స్పందించి ఆ మురుకువాడిని వెంటనే తొలగించి మురుకువాడి నుంచి వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేలాగా చేస్తారని కోరుతున్నాం. ముంపు బాధితులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని, పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జిరి శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. నిడదవోలు మండలం తాళ్లపలం గ్రామంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాన్ని మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు టాటలపై వెళ్లి పరిశీలించారు. ఇల్లు మునిగి ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ భోజనాలు, తాగునీరు అందించాలని, పశువులకు పశుగ్రాసం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. నీటి మునిగిన గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు నిరంతరం సేవలు అందించాలని, రైతులకు ప్రభుత్వం నుండి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎరవలి మండలం కానూరు గ్రామంలో పంట కాలువ మరియు పడిపోయిన వరి చేలను పరిశీలించడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా అధికారులు వచ్చి మీరు ఎంక్వైరీ వాళ్ళు చూస్తున్నప్పుడు మాత్రం మీరు దగ్గర ఉండి మనకి మనది ఏదైతే మునిగిపోయి ఉందో అదంతా కూడా కవర్ అయ్యేలా చూసుకోవాలి. లెక్కలేదు 30-40 లెక్కలేదు. మొత్తం ఎంతమందికి అవసరం అందరికీ పెట్టేట్టు వేరే నాకు అదో తేడా రాగం చూడండి చేస్తారు లెక్కలేదు
ముప్పై నలభై లెక్క లేదు, మొత్తం ఎంతమందికి అవసరం అందరికీ పెట్టేట్టు. వేరే నాకు అదో తేడా రాగం చూడండి. కొద్దిగా సైడ్ గంట ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడైనా కానీ అధికారులు వచ్చి మీరు ఎంక్వైరీ వాళ్ళు చూస్తున్నప్పుడు మాత్రం మీకు దగ్గర ఉండి మనకి మనది ఏదైతే మునిగిపోయిందో అదంతా కూడా కవర్ అయ్యేలా చూసుకోవాలి. పెట్టేస్తారు బ్రింగ్ మేడం, అందరికి ఇస్తున్నా 949. భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, ముందు పెడదాం చెప్పాను నేను. ఆర్టీఓ గారు చెప్పి మాట్లాడాం, కలెక్టర్ గారితో మాట్లాడాం. పశువులు కూడా మ్యాత్ అంతా తీసుకొస్తారు. ఈరోజు మన మంత్రి గారు వచ్చారు. గారికి కొవ్వూరు నియోజకవర్గం అంటే ఎంత ప్రేమతో చూస్తారో, నిడదవోలు నియోజకవర్గం కూడా అలాగే చూస్తారు మంత్రి గారు. చిన్న ఇబ్బంది వచ్చినా మనకు వచ్చారు ఇప్పుడు ఈరోజు అన్ని తెలుసుకుండి మంత్రి గారితో మాట్లాడుతూ అవసరమైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. మరి ఇబ్బంది అయినా రావటానికి ఇబ్బంది అయినా సరే ట్రాక్టర్లో అయినా వచ్చి మరి ఈరోజు మన చోట దొరుకుతుంది. మరి మీకు ఇబ్బందులు చెప్పండి, ఎందుకంటే నీళ్లు రావటానికి ఇంకెన్ని రోజులు పట్టచ్చు? అయినా ఆగితేనే కానీ లాగుతూ ఉండరు కదండి. అయినా ఆగితే గతంలో జరిగిన పొరపాటు జరగకుండా చూసి అదంతా కూడా నోట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి నష్టాన్ని మనం అందిస్తామన్నమాట ప్రభుత్వం తరఫున. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడైనా కానీ అధికారులు వచ్చి మీరు ఎంక్వైరీ అది వాళ్ళు చూస్తున్నప్పుడు మాత్రం దగ్గర ఉంది మేడం. నేను చెప్పేది మనకి మంది పైన ఇప్పుడు ఎరకాలు రాదు, ఇంకా ఎరకాలు రాదు. ఇప్పుడు ఈ ఉన్న నీరు లాగేటమే అసలు నీళ్ళైతే రావట్లేదు. రావడానికంటే వారం పడుతుంది. ఊర్లో రెండు రోజులు లాగినా పొలాల మీద లాగేటప్పుడు వారం రోజులు పడుతుంది. వారం పడుతుంది. తోళ్ళ గడ్డి కట్టలేదండి. రాత్రి అయినా పోతే అందరూ వండేసుకుని తిండి ధరలు ఇచ్చారండి. అందరూ వంటలు తినేయాలండి. అప్పుడు ఏముందంటారండి, రాత్రి కొన్ని ములుగునాయి సార్. రాత్రి 9:30 అయిందంటే అండి, అప్పటికే మేము అందరు లేడీస్ అందరు వంటలు చేసేసుకున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు.
గత రెండు రోజుల క్రితం వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల భారీ వర్షాలు రావటం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. ఈ వర్షాల వల్ల మనకి జంగారెడ్డిగూడెంలో డ్యామ్ నిండిపోవటం, ఈ ఎర్రకాలువ ఏదైతే ఉందో ఆ ఎర్రకాలువలో ఒకేసారి పెద్ద ఎత్తున డిశ్చార్జ్ రావటం వల్ల ఆ డిశ్చార్జ్ వాటర్ అంతా కూడా మరి ఇక్కడ అది బ్రీచ్ అయ్యి గండిబడి గ్రామాల్లోకి రావటం జరిగింది. ఈ డిశ్చార్జ్ మొత్తం కూడా కాలువలో వెళ్ళే పరిస్థితి లేదు కనుక ఇదంతా కూడా గ్రామాల్లోకి వచ్చేసి ఇళ్లల్లోకి నీరు రావటం జరిగింది. మరి ముఖ్యంగా నిడదవోలు మండలంలో 4-5 గ్రామాల్లో ఇళ్ళు కూడా చాలా వరకు మునిగిపోవడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ నిడదవోలు మండలంలో తాళపాలెం గ్రామానికి ఇక్కడ విచ్చేసిన మా మంత్రివర్లు వనిత గారు కూడా రావటం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా స్వయంగా చూసి ఏవైతే చర్యలు తీసుకోవాలో వెంటనే చర్యలు తీసుకోవడానికి అధికారులందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వడానికి ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ప్రజలందరితో మాట్లాడి ఇమీడియట్గా ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటూ జరిగింది. ముఖ్యంగా ఈరోజు భోజనాల వ్యవస్థ అనేది రిలీఫ్ సెంటర్లు పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఖాళీ చేయించి రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి మంచినీళ్ళు సరఫరా, అదేవిధంగా అక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఈ వర్షాల గురించి అలానే వస్తున్న వరద గురించి వెంటనే నిన్న సమీక్ష పెట్టి అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఈ విధంగా భారీ వర్షాలకి పంట నష్టం కానీ లేదా అక్కడున్న ఇళ్ల నష్టం కానీ ఏదైనా జరిగితే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఈ రోజున నాకు తెలిసి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అంటే అధికారులు వెంటనే అలర్ట్ అవడం వల్ల ఈ రోజున ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా మనం చర్యలు తీసుకోవడం జరిగిందని ఇక్కడున్న ప్రజానీకానందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. అన్ని సదుపాయాలు ప్రభుత్వం నుండి ఏర్పాటు చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని తప్పకుండా ఈ రోజున అంటే ఎలాంటి విపత్తులు వచ్చినా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన విపత్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కూడా సపోర్ట్గా ఉంటూ అండగా ఉంటూ యంత్రాంగాన్ని అంతని కూడా అలర్ట్ చేయడం జరిగిందని సో ఎలాంటి ప్రస్తుతానికైతే అందరూ కూడా వాళ్ళకి అందిస్తున్న సౌకర్యాలను బట్టి సంతోషంగానే ఉన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం కమ్మదూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసప్ప జ్ఞాపకార్థ కూడిక కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సంతాప సభ ఉద్దేశించి ప్రసంగిస్తున్న అనంతపురం పార్లమెంటరీ సభ్యులు తాళారి రంగయ్య, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు బోయ తిప్పేస్వామి, చందన శివాజీ, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను పీడీగా పనిచేస్తున్న రోజుల నుంచి కూడా నాకు పరిచయం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని గెలిపించడానికి ఎమ్మెల్యేనే అలాగే ఎంపీలు గెలిపించడానికి కూడా ఆయన ఎంతో కష్టపడి ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ కరోనా వల్ల చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మక శాంతి కలగాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన చేసిన పనితీరును కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసము, అనగారిన వర్గాల కోసము, పేద ప్రజల కోసము ఆ మనిషి కష్టపడిన తీరు అవన్నీ కూడా ఎంతో గొప్పవి తీసుకోవాలని, వాళ్ళ కుటుంబానికి కూడా మా పార్టీ తరఫున చేయదగిన సాయం ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉండి చేస్తామని తెలియజేస్తాను. తను పరిష్కారం అయ్యేంత వరకు కూడా తిరిగేవాడు, అంత ఓపికగా తిరిగేవాడు. చాలా ఆయన అర్జీలు ఎప్పుడు తీసుకున్నట్టు నేను పీడీగా ఉన్నప్పుడు వెళ్ళిన సందర్భం లేదు. అంతేకాకుండా రాజకీయాల్లో ఒక చిన్న మొక్కలాగా వస్తే తను నీళ్లు కూడా పోసి పెంచినాడు అని అనిపిస్తుంది నాకు. నేను ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా ఎదుర్కొన్న ఈ ప్రాంతంలో మద్దతు రావడానికి ఆయన ఎంతో కష్టపడి ఉన్నాడు. మొట్టమొదటిసారి నేను అటు ఈ మండలంలోకి ఎంటర్ అయినప్పుడు కూడా మొదటి రోజులు ఆయన ఎక్కడ కలిశాడు, ఎక్కడ తీసుకెళ్ళాడు, మళ్ళీ ఎక్కడ చివరిగా మళ్ళీ విడిపోయాం ఆ రోజు అనేది కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. రాజకీయాల్లోకి వచ్చిన రోజు అంత గొప్ప వ్యక్తి, ఎప్పుడు కూడా సమస్యల మీద తిరుగుతూ ప్రజల్లో ఈ ప్రాంతంలో ఎవరినైనా అడిగినాను కూడా కనుక్కునే పరిస్థితి. ఇదే నాకు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. తర్వాత రెండోసారి నేను తిరిగి చేస్తే నర్సప్ప నాకు బాగాలేదు, అందుకే ఫోన్ చేసి ఉండినా. ఇప్పుడు చాలా బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇంకంటే నేను ఎవరికైనా చెప్పాలా ఏమైనా చేయాలంటే ఏం అవసరం లేదు, చాలా బాగుంది అని చెప్పాను. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆయన చనిపోయినాడని చెప్పాను. అంటే కరోనా వల్ల అంత స్పీడ్గా రికవరీ కాకుండా ఆయన మన మధ్యలో లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం నాకు వ్యక్తిగతంగా.
బోయినపల్లి సంఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు వివరాలు. భార్యపై అనుమానం పెనుభూతమై కసాయిగా మారిన తండ్రి తనకు పుట్టలేదని ఇద్దరు కావుల పిల్లలను చంపేసిన వైనం. సమాజంలో భార్యభర్తల బంధం విడలేనిదని అయితే అన్యోన్య దంపత్యం చల్లగా జరగవలసిన సమయంలో వీళ్ళిద్దరి మధ్య అనుమానం పెనుభూతమయ్యింది. పదేళ్ల కిందట వివాహమై ఇద్దరు కావుల పిల్లలను జన్మనిచ్చిన భార్యభర్తలు మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. కవల పిల్లలకు తనకు పుట్టలేదని గ్రహించి ఆ తండ్రి కసాయిగా మారాడు. అనుకున్నదే తనువుగా ఈ పథకం ప్రకారం తనకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని దారుణంగా హతమార్చి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి గుంత తవ్వి అందులో పూర్తి చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయినపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాదా వెహికల్ జరగండి మిగతా జరగండి రమన్ వాడిని చూసి మేము నాగనా ఇట్లా ఏడదని వేరే విషయం గురించి నాగనా రాళ్ళు తీసుకుని వచ్చేది వాళ్ళ మీద గొడవ పోయేది పెండ్లాంని అన్నం తిన్నట్టు వస్తే పిల్లల్ని తెచ్చి మింది పడేటట్లు నూకేది పిల్లల్ని ఎక్కడ చిక్కితే అక్కడే వేసుకుపోయేది ఇట్లంతా చేస్తాడు సార్ వాడు. ఎవరన్నా పిల్లోళ్ళు ఇట్లా చూసి తమాసం నాగనా సన్న పిల్లోళ్ళు తింటే రాళ్ళే ఎత్తుకొని పోతాడు ఏమైనా చేయగలడు వాడు. వాడు జైల్లో నుండి వచ్చినా కూడా ఇప్పుడు పడుతుంది ఆరేండ్లు ఇప్పుడు తీసినాక మేము బట్టి తీసినాక ఇంకోటి ఆడున్నాడంటే వాడు 1 గంటకు 2 గంటకు దూరకొస్తున్నాడు సార్ ఇంట్లో మేము 3 గంటలు తీసి చూసుకోండి 3 గంటల నుండి పురుగులు అనేవి ఎక్కడైనా చెప్పాను రాదమ్మా మీకు ఏమవుతుంది రాదమ్మ కాయలు కాదు ముద్దాయ పెద్ద కొడుకులలో నేను నాది ములుపులు చేయొచ్చు ఉన్నాను అన్నయ్య అన్న కొడుకు అన్న కొడుకు మూకోడు ఇట్లా తోలుకుని పోయినారు లేరు గొడ్డకి తగ్గిన వచ్చినారంటే లేదు రాలేదు ఏం చెప్తున్నారు పిల్లల్ని ఇద్దరిని ఎక్కువేదం కానీ అంటే లేదు మేము స్థితి లేదు అని అంటే అప్పుడు ఎన్నో లేచిపోయినాము జనక మూల అన్ని పుట్టుకులు అంటే ఎక్కడేదని చెప్పలేదు వద్దన వీళ్ళ తిరిగే వాళ్ళ చిన్న ఆయన అయ్యప్ప అన్న తీసుకొస్తాను.
మళ్ళీ తలముట్లు పెట్టి పిల్లలున్నట్లు తలముట్లు పెట్టిన సినిమా ఈడ సబ్ స్టేషన్ పక్కన మండలం అనంతపురం జిల్లా బోయిలపల్లి గ్రామం అని నేను గ్రామ వారిని మాట్లాడుతున్నాను. చాకలి రవికుమార్ అనే వ్యక్తి తన పిల్లలిద్దరిని కౌలు పిల్లల్ని తీసుకుని వచ్చి నైట్ 12 గంటల వచ్చి ఇక్కడ ఫారెస్ట్ లో తవ్వి పూంచి పెట్టెళ్ళాడు. ఆ పాప కూలయాలు చేసుకోలేదు. అప్పుడు ఇంటికాడే ఉండేవాడు. అకస్మాత్తంగా ఇలా జరగడం వల్ల చాలా బాధగా ఉంది. మాకు ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు ఆదుకోవాల్సిందిగా గ్రామ వాలంటీర్గా ప్రజల తరఫు రిక్వెస్ట్ చేస్తున్నాను. కళ్యాణం మండలం అనంతపురం జిల్లా ఇట్లా ఇద్దరు పిల్లోళ్ళు ఎత్తుకొచ్చి దారుణంగా తాకలోళ్ళు పిల్లోడు రవీను ఇద్దరు కొడుకులను ఎత్తుకొచ్చుకొని రాత్రి 1 గంట టైంలోన ఇక్కడొచ్చి చంపేసినాడు సార్. దారుణంగా చంపేసినాడు. ఆ బాబ పొద్దున 1 గంట వరకు చూసుకొని అందరిని ఊరందరం తోలుకొని ఊరంతా పుడుకున్నారు. బావులన్నీ పుడుకున్నారు. ఈడ చెక్కడాములు అవి అన్ని పుడుకున్నారు సార్. ఏడ చిక్కలేదు. మళ్ళా రాత్రికి పొద్దునకొచ్చి వాడంత వాడే కొట్టేదాన్ని కట్ట తీసుకుంటే ఆవిడ చెప్పి తోలుకొచ్చి చూపిస్తున్నాడు సార్. వాడేను ఆ పేరు రాత, వాని పేరు రవి, సాకులో పిల్లోడు. కళ్యాణదుర్గం మండలం రూరల్ పిఎస్కి సంబంధించిన బోయనపల్లి విలేజ్లో ఈరోజు ఒక దారుణమైన సంఘటన జరిగింది. దీంట్లో చాకలి రవి అనే అతను తన ఇద్దరు పిల్లల్ని చంపడం జరిగింది. విచారిస్తే రాధమ్మ అనే ఆవిడ రాయదుర్గం మండలము బొమ్మకపల్లికి చెందినటువంటి ఆవిడ. ఆవిడకి సుమారుగా 10 సంవత్సరాల క్రితం బోయినపల్లికి చెందిన రవితో వివాహం జరిగింది. వాళ్ళకి 6 సంవత్సరాల క్రితం ఇద్దరు కవలు పిల్లలు, మగ పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి కూడా అతనికి అనుమానంగా ఉంది, ఈ పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి భార్యతో ఎప్పుడు గొడవ పడుతూ ఉండాలని చెప్పి తెలుస్తుంది. రవి కొంచెం మూగ వ్యక్తి, కొంచెం చెవుడు కూడా ఉంది. అయినా సరే భార్యతో ఎప్పుడు గొడవ పడుతూ ఉన్నాడు. ఈ విషయంలో నిన్న రాత్రి అతని ఇద్దరు పిల్లల్ని ఇంట్లో నుంచి తీసుకొని రావడం జరిగింది. రాధమ్మ ఇంట్లో నిద్రపోతుంది. తర్వాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఆమె లేచి గమనించినప్పుడు పిల్లలు కానీ భర్త కానీ ఇంట్లో లేడు. తర్వాత ఈ విషయాన్ని చుట్టుపక్కల గ్రామస్తులకి, వాళ్ళ బంధువులకి అందరికీ చెప్తే వీళ్ళందరూ కూడా భర్త కూడా లేడు, పిల్లలు లేరు, ఎక్కడ పోయినారని వెతుకుంటూ వచ్చినప్పుడు రవి వాళ్ళకి ఎదురవడం జరిగింది. పిల్లలు లేరు, పిల్లలు ఎక్కడ పోయినారని చెప్పేసి రవిని అడిగినప్పుడు రవి వాళ్ళ పొలం దగ్గరలో ఉన్నట్టు, ఊరికి సుమారు 2 కిలోమీటర్ దూరంలో వాళ్ళ పొలం ఉంది. ఆ పొలం పక్కనే అడవి ఉంది, చిట్టడవి. అడవిలోకి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చేసి చంపి పూడ్చిపెట్టేసినాడు. తర్వాత వాళ్ళు గ్రామస్తులు అడిగినప్పుడు వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చి పిల్లలు ఎక్కడ పూడ్చిపెట్టిన స్థలం చూపించడం జరిగింది. గ్రామస్తులంతా కూడా మట్టి తీసి చూస్తే ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. తర్వాత అతన్ని తర్వాత ఎందుకు ఏది జరిగిందంటే భార్య మీద అనుమానము, పిల్లలు నాకు గుట్లేదనే ఉద్దేశము అతనికి మొదటి నుంచి ఉండడం వల్ల పిల్లల్ని చంపడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపల్లి మండలం కొనిజల్ల గ్రామంలో మెట్టగుంట ప్రాంతానికి చెందిన వరద బాధితులకు 15 కుటుంబాలకి మిషన్ హోమ్ స్వచ్ఛంద సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ నేనున్నాను అంటూ వరద బాధితులకు 15 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ టీం సభ్యుల చేత అందించడం జరిగింది. నిత్యావసర వస్తువులు అందుకున్న గ్రామస్తులు మిషన్ హోమ్ సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సచ్చ
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సీపేటలో సుమారు 50 కుటుంబాల ఇళ్లలోకి నీరు చేరడంతో వారంతా నిస్రాయులయ్యారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న మిషన్ హోమ్ సంస్థ అధినేత శ్రీ గౌరవనీయులు సొంగ రోషన్ కుమార్ వెంటనే స్పందించి నేనున్నాను అంటూ సీతానగరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మిషన్ హోమ్ టీం సభ్యుల చేత 300 మందికి ఆహార పొట్లాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, అరటికాయలు, బిస్కెట్ అందజేశారు. ఈ సందర్భంగా సీతానగరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ చాలా డ్యామేజ్ జరిగింది. ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తాం. ఆయన సారథ్యంలో ఆయనే పంపిస్తే వచ్చామండి. ఆయన చూసిరమ్మని అన్ని ఎలా ఉంది ఏంటనేది. కాబట్టి ఇక్కడ ఉన్న మన ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు ఇళ్ళు కూడా ఆయన దృష్టిలో పెట్టి ఇప్పించే ఏర్పాటు ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ డ్యామేజ్ అయిందంతా కూడా ఒకసారి రాంబాబు గారు మురళీ గారు ఇల్లు వచ్చినప్పుడు వివరించి అంతా కూడా దానికి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఇలాంటి విపత్తు వచ్చినా రేపు ఏదన్నా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దాన్ని ప్లాన్ చేసి మాట్లాడే దిశగా వెళ్తామని చెప్పి చేస్తూ చెరువు కట్టే పడిపోవడం వలన వచ్చిన డ్యామేజ్ అయింది. 30 ఉన్నాయి. 30 మీటింగ్ వేరే సపరేట్ కావమని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల ద్వారా వీళ్ళకి 30 ఇల్లు ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తే గ్రహణం ఇస్తా వెళ్తామండి. రైట్ సైడ్ ఇంకా బియ్యం ఏమి రాలేదు సార్. నిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మంద్ర సాయిబాబు గారికి, అలానే మన కోటగిరి శ్రీధర్ గారు ఎంపీ గారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఎలీజా గారి ద్వారా వచ్చినటువంటి మండల టీం సభ్యులందరికీ, తర్వాత గ్రామ ప్రజలకి అభినందనలు తెలియజేస్తూ మాకు ఏదైతే విపత్తు కారణంగా జరగటం, ఒక మనిషికి ప్రమాదం రావటం సహజం. ఆ మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం వరకే మన ధర్మం. తర్వాత ఆయుష్ను బట్టి ఉంటుంది. అలాగనే మా గ్రామానికి, మా ఎస్సీపేటకి ఆపద వస్తే మండల టీం తక్షణం స్పందించి వచ్చి వాళ్ళకి ఇక్కడ పరామర్శించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదన్నా మీ అంతు కృషి చేసి మా ఏవైతే 30 ఇళ్ళు ఉన్నాయో ఆ ఇల్లుని రెవెన్యూ ఆఫీస్ ద్వారా ఎంఆర్ఓతో మాట్లాడి మీ వంతు మీరు కృషి చేయాల్సిందిగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసి శ్రమ తీసుకోవచ్చు. ఏం చెప్పండి కదా మీకు ఏమైనా ఇబ్బంది బాగున్నారా? అలాగే రాంబాబు గారు మిగతా వారు అందరూ కూడా ఇక్కడ రోజు ఇక్కడ పర్యవేక్షించి అక్కడ వారికి కావాల్సిన అవసరాలు చూస్తున్నారు. కాబట్టి మిగతా విషయాలు ఎమ్మెల్యే గారితో చర్చించి ఆయన ఇక్కడ ఏమేమి కావాలో అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది. గోదావరి జిల్లా లింగపల్లి మండలం కొనిజర్ల గ్రామంలో మెట్టగుంట ప్రాంతానికి చెందిన వరద బాధితులకు 15 కుటుంబాలకి మిషన్ హోమ్ స్వస్థంత సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ నేనున్నాను అంటూ వరద బాధితులకు 15 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు మిషన్ హోమ్ స్వచ్ఛంత టీం ద్వారా అందించడం జరిగింది. నిత్యావసర సరుకులు అందుకున్న గ్రామ మిషన్ హోమ్
ఇప్పుడు మండలం సీతనారం గ్రామం అండి. ఇది ఎస్సీ పేట మాదిగూడెం అంటారు. ఇది బాగా వర్షాలు పడ్డప్పుడల్లా ఈ దిగు ప్రాంతం ఉన్నటువంటి సుమారు ఒక 50 ఇళ్ళు ముంపు ప్రాంతానికి గురవుతుంది. వాళ్ళని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతానికి హై స్కూల్కో లేదా ఎలిమెంట్ స్కూల్కో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ భోజనం ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం వీళ్ళు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఈ విషయాన్ని మరి